సంజయ్ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు రైతు వ్యతిరేకులు, అభివృద్ధి నిరోధకులు కాబట్టే రైతు బంధు ఆపమరడం నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధును ఆపమని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. వీళ్లంతా గెలిచి ప్రజలను ఏ విధంగా ఉద్ధరిస్తారని సంజయ్ విమర్శించారు. కర్ణాటకలో 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేక కాంగ్రెస్ వాళ్ళు చేతులెత్తేసిండ్రు. కర్ణాటక రైతులు కాంగ్రెస్ పై తిరగబడుతున్నారని సంజయ్ విమర్శించారు. కేసీఆర్ రైతు బాంధవుడు కాబట్టే రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని, ప్రతి ఇంటికి ధీమాగా బీమాను ఏర్పాటు చేశారని సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమాలన్నింటితో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, తెలంగాణలో రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. కర్ణాటకలో సోయా పంట కొయ్యడానికి అక్కడికి వెళ్ళిన మా హార్వెస్టర్ ఉన్న రాయకల్మడ రైతు నిన్ననే చెప్తా ఉండే, అక్కడ చాలా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి, అక్కడ అంతా మన సార్నే జ్ఞాపకం చేస్తున్నారు అని చెప్పి చంద్రాపూర్ నుంచి పోయి వచ్చిన రైతు శ్రీకాంత్, కొత్తపేట చెందిన శ్రీకాంత్ నిన్న కొత్తపేటలో అందరు రైతుల ముందు చెప్పడం జరిగింది. మరి బీజేపీ ప్రభుత్వం ఉన్నక్కడ ఆపరిస్తే ఇక కాంగ్రెస్ ఉన్నక్కడ ఇదే పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు గతంలో రైతుల ఓట్లు, దళితుల ఓట్లు, మైనార్టీల ఓట్లు అనుకుంటూ 60 సంవత్సరాలు పాలించి ఇప్పుడు రైతు వ్యతిరేక పాలసీలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇవాళ రైతు బంధు ఆపమంటున్నారు, ఎంతోమందికి బీమా కేసీఆర్ అంటేనే ఒక నమ్మకంగా ఏర్పడ్డ రైతు బీమా పథకం దాదాపు 100,000 మంది పైన రైతులకు, 100,000 మంది పైన రైతులను ఆదుకున్న రైతు బీమా పథకం, ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. దేశంలో ఈ రాజు కూడా ఎక్కడ కూడా రైతు బీమా పథకం లేదు. ఈరోజు కూడా జగిత్యాల నియోజకవర్గంలో ఒక రైతు చనిపోతే యువ రైతు అక్కడ కుటుంబం మాట్లాడుతున్న విషయం రైతు బీమా ఉంది అని చెప్పి నిన్న ఎక్కడ ఇట్లే పరామర్శకెళ్తే అక్కడ అదే మాట, అంటే రైతు బీమా అనేది ఎంతో ఉపయోగపడదో మనం ఆలోచన చేసుకోవాలి.